ఫ్రైడ్ పన్నీర్ శాండ్విచ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ స్లైసెస్ 8, బియ్యం పిండి 1/4 కప్పు, శనగపిండి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1/4 టీ స్పూన్, వాము కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఫస్ట్ డీప్ ఫ్రైకి ఆన్ ఆయిల్ పోసుకుందాం, ఆ లోపల వేరే చేసుకోవచ్చా? శనగపిండి అండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, కొద్దిగా వాము వేస్తాం, జీలకర్ర, కొద్దిగా ధనియా పొడి, సాల్ట్ అండి, కొంచెం కారం వేస్తాం అండ్ కొద్దిగా ఘీ వేసేద్దాం. ఈ శాండ్విచ్ ఏదో చాలా డిఫరెంట్ గా ఉందండి. యాక్చువల్లీ ఇది కలిపేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసి కాసేపు ఈ గ్రీన్ చట్నీకి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసి గ్రీన్ చట్నీలా చేసేసి ఈ చట్నీ ఎందుకు ఈ పన్నీర్ మధ్యలో పెట్టే ఈ పన్నీర్ కి మధ్యలో స్టఫింగ్ లాగా. ఓకే, ఇప్పుడు దాన్ని ఆ పన్నీర్ పెట్టాలా? చూసారు కదండి, పన్నీర్ని ఇలా చక్కగా స్లైస్ లా చేసుకోవాలి. చేసుకొని దాని మీద మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీ అప్లై చేసి దాని మీద ఇంకొక పన్నీర్ స్లైస్ పెట్టి ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట. సో ఇది మనకి శాండ్విచ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఇలా మనకి ఎన్ని కావాలంటే అంత చేసేసుకోవటమే కదా. రెడీ అండి, ఇందులో ఇలా చేసేసుకొని అందులో డిప్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసే స్నాక్ ఐటమ్ రెడీ రెడీ అన్నమాట. వేసేద్దామా? వేసే. అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయినట్టే. చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేయండి. ఆ సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి. రెడీ, వెరీ నైస్. చూసారు కదండి, వేడి వేడిగా ఫ్రైడ్ పన్నీర్ శాండ్విచ్ రెడీ.